नेल्लूरु जिल्ला पेल्लकूरु मंडलंकु चेंदिन वैएसआरसीपी राष्ट्र कार्यदर्शि कामिरेड्डी सत्यनारायण रेड्डिनी अक्रमंगा हत्यायत्नं केसुलो इरिकिंचडं अन्यायमनि वैसीपी नायकुडु मनोहर खंडिंचारु. पेल्लकूरु मंडलं वैसीपी नायकुलु परिश्रम चुट्टुपक्कल ग्रामालकु उद्योगालिच्चि अन्नं पेट्टे तल्लि लांटिदनि भाविंचे तम नायकुडिनि तमकु संबंधं लेनि केसुलो इरिकिंचारन्नारु. గత 4 నెలలుగా ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న సత్యనారాయణ రెడ్డిని హత్యాయత్నం కేసులో ఇరికించడం సబబు కాదన్నారు. కాగా హైదరాబాద్ ఆసుపత్రి నుండి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓ స్వార్థపు ఎమ్మెల్యే తనపై కుట్ర పని కేసులో ఇరికించారని దాడి జరిగినప్పుడు వీడియో ఫుటేజ్ ను మీడియాకు విడుదల చేశారు. ఎస్పీ డీజీపీలు స్పందించి తనను అక్రమ కేసు నుంచి కాపాడాలని కోరారు. అతని కేసు కట్టడం అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరం ఖండిస్తున్నాం. కామెంట్ సచినాని నా పేరు స్టేట్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సెక్రటరీ పెళ్లకూరు ఎక్స్ ఎంపీపీ ఉన్నట్టు నాతో 15 మందిని కలిపి 307 నాన్పుల్ పేరు కట్టడం. నేను కోవిడ్ లో గత 15 రోజులుగా 20 రోజులుగా ఏఐజి హాస్పిటల్ హైదరాబాద్ లో చికిత్స పొందుతుండడం ఈ పరిణామాల్లో నా మీద అతిరేకం కేసు కడితే దాన్ని రియల్ పేరుకి జిల్లా మంత్రులు జిల్లా ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసిపోయి సీఎం గారి దృష్టికి రియల్ పేరు వేయడం రియల్ గారి దర్యాప్తు జరుగుతుండడం ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఒరిజినల్ వీడియో వాళ్ళు కొట్టిన వీడియో దొరకడం ఆ భగవంతుడు భాగించిన వరం. నన్ను బాగలేకపోయినా శారీరకంగా కృత్రిమంగా హింసించిన నాపై తప్పుడు కేసు ఇచ్చిన వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలా. కళ్ళు మూసుకొని 307 ఇటువంటి కేసులు కట్టడం పోలీస్ వ్యవస్థకి ఎంతవరకు న్యాయం? ఇది డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రులు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా ఎమ్మెల్యేలకి దీన్ని ఖండించి నాకు న్యాయం చేయండి. నా మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వారిపై చర్య తీసుకుని ఈ వీడియోలో ఎవరైతే ఉన్నారో నిజమైన దోషులు శిక్షించండి. మిగతా వారిని అందరినీ వెంటనే ఆ కేసులు లేకుండా అనవసరంగా నిరిగిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. మా పంచాయతీలో నాయకులు అందరినీ కూడా కేసులు నిరిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ఒక ఎరక ఒక స్వార్థపర ఎమ్మెల్యే కుట్ర పని చేస్తున్నాడు. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ గమనించి ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.